కామధేను ఇప్పుడు భూలోకం వచ్చింది. భూలోకంలో రైతులు ఇద్దరును బాగా బాధ పెడుతున్నారు. కొట్టడం, హింసించడం, అన్ని రకాల బాధ పెడుతుంటే సరిగా భోజనం గడ్డి పోతే మీద వేయలేకపోవడం ఇట్లా. అప్పుడు తల్లి అయిన గోమాత కోదేవి కామధేనుకు చాలా బాధ కలిగి బ్రహ్మదేవుడి దగ్గరికి పోయింది. స్వామి, నా సంతానం భూలోకంలో వాళ్ళని రక్షిస్తున్న ప్రాణాలు వాళ్ళకు వ్యవసాయం చేసి పంటలు వండిస్తూ రక్షిస్తుంటే వాళ్ళని బాధ పెడుతున్నారు, మరి ఎట్లా నివారణ తెలిపవస్తుందనే సరికి అప్పుడు చూడు చూసిండారు. మరి ఒకవేళ ఈ ఎద్దులతోటి పనిచేయలేకపోతే ప్రపంచం ఉండనే ఉండదు. మరి భోజనం, మరి నెలలో భోజనం కావాలి కదా, అలాంటప్పుడు అప్పుడు మెల్లగా ప్రతి ఎద్దు దగ్గర ఒక రైతు అయిపోయింది ఒకటి పరమత్వం. ఈ ఆ రోజు ఎక్కడ చూసినా పూజ జరుగుతుంది. కానీ ఏ రోజు? ఈ రోజే. ఈ రోజు అంటే ఏరు వాకి దీన్ని ఎడ్ల పురాణ అమావాస్య. ఎడ్ల పురాణ ఆనాడు జరిగింది ఈ రోజు అని చెప్తా. అప్పుడు అప్పుడు శివుడు అనగా అంటే, అబ్బా నువ్వు ఎక్కడ చూసినావు, మళ్ళీ పోగదు ఎక్కడ ఎక్కడ దొరుకుతున్నది ఎట్లా? భూలోకం నీ సంతానం ఎన్ని రకాల పూజలు, ఎన్ని రకాల నైవేద్యాలు ఎన్ని జరుగుతున్నాయి? ఒకసారి అటు చూడ చూసేసరికి ఎక్కడ చూసినా ఇళ్ళకు ఎన్నో రకాల చోట్ల పూజలు చేస్తారు, నైవేద్యాలు రకరకాల నైవేద్యాలు పెడుతున్నారు. హే లేదు స్వామి, నా సంతానం చాలా రైతులు కష్టపెడుతారు, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు, నేనేం మీకు వాళ్ళకి నిజ శికాయత చేసేళ్ళి నాకు నా సంతానం అంతే ఉండని చెప్పింది. ఈ విధంగా ఆ ఎప్పుడైతే ఆ బ్రహ్మదేవి శివుడు ప్రతి ఇంటి దగ్గర రైతు దగ్గర రైతుల మాదిరి ఉండి మరి రైతులకు పది ఎద్దులకు పూజ చేసిన దినం కాబట్టి తర్వాత సంవత్సరం అంతా కష్టించే రైతులు ఒక్కరోజుకున్న ఎద్దుకు విశ్రాంతి లేదు. ఈ రోజు విశ్రాంతి, ఈ రోజు ఒకటి నాగపంచి రెండు రోజులు ఆ యొక్క రైతులకు అది ఎడ్లకు విశ్రాంతి ఇచ్చి వాడి పూజ ఎద్దులకు ఈరోజు పూజ చేస్తాం, కానీ నాగపంచమి రోజు కూడా ఎద్దులకు పంచిపోతాం. ఇదొక వివరం. ఆ విధంగా కామధేను అప్పుడు సంతోషించి భూలోకంలో పంటలు పాడి సమృద్ధి గుండుగా కానీ జీవించిందట. అది ఈ యొక్క ఎడ్ల పొలాలు అమ్మవస్తున్నది కాబట్టి అందరం మనము ఈరోజు ఎడ్ల పొలాలు అమ్మవచ్చు. జయ శ్రీమన్నారాయణ. Thank you.